రాయలసీమకు తాగు సాగు నికర జలాలు ఇవ్వాల్సిందేనని ఈ అంశంపై 2024 లో జరగబోయే ఎన్నికల్లో నికర జలాలపై బీజేపీ ప్రధాన ఎజెండా ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోమ్ వీరాజు అన్నారు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కు బీజేపీ సముచితమైన స్థానం కల్పిస్తుందని పవన్ ను తక్కువ చేసాం అనే అంశం కేవలం అపోహలే అని సోమ్ వీరాజు స్పష్టం చేశారు. రాయలసీమ పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లా హిందూపురం వచ్చిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చే నిధులతో జగన్ ప్రభుత్వం తన సొంత ప్రచారం చేసుకుంటుందన్నారు. నిధులు ఇచ్చేది మేమైతే ప్రచారం వాళ్లవంతైందన్నారు. తిరుపతి బై ఎలక్షన్లలో బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రారంభిస్తే గత సీఎం చంద్రబాబు ప్రస్తుత సీఎం జగన్ ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన పనులకు మోదీ స్టిక్కర్స్ వేస్తే తప్పేంటని కేంద్రం ఇచ్చిన పథకాలు గత సీఎం ఒక స్టిక్కర్ వేసుకుంటే ప్రస్తుత సీఎం రెండు స్టిక్కర్లు వేయించుకున్నారని విమర్శించారు. భారతీయ జనతా పార్టీ జనసేన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేకమైన సమస్యల్ని ప్రజా ఆందోళన ద్వారా ప్రభుత్వ వ్యతిరేక విధానాల్ని ఉద్యమ రూపంలో తీసుకువెళ్లాలనేటువంటి ఒక అభిప్రాయానికి రావడం జరిగింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో రాయలసీమలో తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి, తాగు నీళ్లు లేవు, వ్యవసాయానికి నీళ్లు లేవు. కానీ దీని మీద చర్చ జరగడం లేదు. రాయలసీమ, రతనాలసీమ, రాయలసీమలో అనేక రకాల వనరులు ఉన్నటువంటి పరిస్థితి, ఈ వనరులు ప్రజలకు కాకుండా ప్రజా నాయకులకి వాళ్ళ కబంధ హస్తాల్లో ఉండేటువంటి పరిస్థితి, దీనిలో ప్రభుత్వానికి ఆదాయం రానటువంటి పరిస్థితి, నికర జలాలు ఉన్నప్పటికి కూడా తుంగభద్ర నుంచి దాన్ని పరిష్కరించలేనటువంటి పరిస్థితి, ఎన్టీ రామారావు గారు తెలుగు గంగని ఏర్పాటు చేస్తూ దాని మీద హంద్రీనివా గాలేరి నగరు నగర్ ఇటు తుంగభద్ర అనేక రకాలైనటువంటి ఈ మూడు జిల్లాల్లో కేసీ కెనాల్ కానివ్వండి చాలా ప్రాజెక్టులు నేను వివరంగా వాటి జోలికి వెళ్ళడం లేదు. వీటన్నిటినీ భారతీయ జనతా పార్టీ అధ్యయనం చేస్తూ రాష్ట్రంలో చర్చ కొన్ని అంశాలకు పరిమితం అయిపోయాం. మనం ఎత్తు పైన ఎత్తు దిగువ మూడా రెండా మీకు అర్థమై ఉంటుంది. 48,000 కోట్ల వేరే చర్చ లేదు. ప్రధానమైన చర్చ రాయలసీమ భారతీయ జనతా పార్టీకి, ప్రధానమైనటువంటి చర్చ భారతీయ జనతా పార్టీకి రాయలసీమలో నికర జలాలు ప్రధానం. కానీ ఇవి ఎవరు చేస్తారు? యుగాల తరబడ ఎన్టీ రామారావు 1984లో తెలుగు గంగను ప్రారంభిస్తే ఇవేంటి వరకు వాటిని మీద శ్రద్ధ ఎందుకు పెట్టడం లేదు? గత ముఖ్యమంత్రి పోలవరం సోమవారం, ఏ గత ముఖ్యమంత్రి బుధవారం తెలుగు గంగ అనగలిగారా? ఎందుకు అనలేదు? ఈ ముఖ్యమంత్రి కూడా ఈ మంత్రులు కూడా అక్కడ ఉన్న శ్రద్ధ ఇక్కడ ఎందుకు ఉండడం లేదు? సెకండ్ గ్రేడ్ సిటిజన్సా ఏమన్నా రాయలసీమ వాసులు? అనేక 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఇది మేజర్ ఎజెండాగా, దీన్ని పరిష్కరించే ఎజెండాగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెడుతుంది. రాయలసీమకి అభివృద్ధికి కట్టుబడేటువంటి ప్రణాళికతో మేము ముందుకు పెడతాం. గతంలో